నాన్నగారు మళ్ళీ రాహుకాలం వచ్చేస్తుంది, అప్పుడు డబ్బు తీసుకోవడం మంచిది కాదు, డబ్బు ఇవ్వండి. అబ్బాయి గారు, రాహుకాలం మాట అటుంచి ఇలా జూదంలో మీరు ఓడిపోతూ ఉంటే మన కుటుంబమే నాశనం అయిపోతుంది. అంటే పేకాటలో నేను డబ్బు సంపాదించానేగా. పాండవులంతటి వాళ్లే ఓడిపోయారు. నాకు ఎగ్జాంపుల్ పాండవులు కాదు, కౌరవులు, వాళ్ళు చాలా గెలిచారుగా. అబ్బాయి గారు, గెలిచిన వాళ్ల చరిత్రలు చెప్పుకుంటూ జూదంవాడి నాశనం కావడం కంటే ఏదైనా ఉద్యోగం చేస్తే మంచిది కదా. ఉద్యోగమా? భూకంపం వచ్చినట్టు అలా అరుస్తారేమిటి? నేను అన్నది తప్పుడు మాట కాదు కదా. మీ మాట అటుంచి ముందు నా మాట వినండి. మీ తాతగారు మా తాతగారికి, అంటే మీ నాన్నగారికి 80 లక్షల ఆస్తి ఇచ్చారు, అవునా? అవును. అందులో ఆయన సగం ఖర్చు చేసి మిగతా 40 లక్షల ఆస్తి మీకిచ్చారు, అవునా? అవును. అందులో మీరు సగం తగలేసి మిగతా 20 లక్షల ఆస్తి నాకివ్వాలి, అవునా? అవును. కానీ దానం దెయ్యం బూనిన మీరు మీ వాటాతో పాటు నా 20 లక్షల ఆస్తి కూడా వాయువేగంతో దానం చేసి సర్వనాశనం చేశారు. పోయిన నా వాటా 20 లక్షల ఆస్తి ఏ ఉద్యోగం ఎన్నేళ్లు చేస్తే సంపాదించగలను? నిజమే, సవ్యంగా ఏ ఉద్యోగం చేసినా అంత డబ్బు సంపాదించడం కష్టమే. అంత డబ్బు సంపాదించాలంటే దారి ఏమిటని రాత్రి మొగలు ఆలోచించి ఆలోచించి జూదం ఒక్కటే మార్గమని కనిపెట్టాను. ఇష్టం లేకపోయినా పట్టుదలతో ఆడుతున్నాను. కనుక ఈరోజు నాకు డబ్బు ఇచ్చేసి నాన్నగారు. అబ్బాయి గారు, సంపాదనకు జూదం ఒక్కటే మార్గం అనుకోవటం పొరపాటు. ఏదైనా ఉద్యోగం చేసి. ఉద్యోగం, ఉద్యోగం, ఉద్యోగం. ప్రతి రోజు మీరు ఆ మాట అనకండి, నా కడుపులో దేవుతుంది. ఏ పనైనా ఎవరికైనా చెప్పే ముందు ముందు మీరు ఒకసారి చేసి చూపించడం మంచిది. అండర్స్టాండ్? అవును, నీకు చెప్పే అర్హత నాకు లేదు. బాగా బుద్ధి చెప్పి, నేనెందుకు సంపాదించకూడదు? కుటుంబ పెద్దగా ఉద్యోగం చేసి సంపాదించాల్సిన బాధ్యత నాకుంది. ఎవరు కావాలి సార్? మీ యజమాని గారు ఉన్నారా? లోపల ఉన్నారు సార్. మేము గజపతుల వారం వచ్చామని చెప్పు. అలాగే. రమ్మంటున్నారు సార్. రండి సార్, కూర్చోండి. ఏం కావాలి తమకు? మాకు ఒక ప్రశస్తమైన ఉద్యోగం కావాలి. ఏమిటి? పనిచేయుటకు ఉద్యోగం. ఐసి. ఇంతకు ముందు ఎక్కడైనా పనిచేశారా? ఎక్కడైనా పని చేయవలసిన క్రమం మాకేమిటి? ఎక్కడా చేయలేదు. అయితే ఏం చేయడం వచ్చు తమకు? దానం. జ్ఞానం వచ్చినప్పటి నుంచి మాకు తెలిసిన పని దానం చేయుటే. అంటే అది తప్ప మరో పని రాదా తమకు? రాదు. అయితే వెంటనే దయచేయండి, తమకు ఉద్యోగం ఇస్తే మా ఆఫీసులో బల్లలు, కుర్చీలు, టైప్ మిషన్లు అన్ని దానం చేసి మాకు క్షవరం చేస్తారు. వెంటనే దయచేయండి. ఏమది అంటే ఉద్యోగం రాదందురా? అవును, అందుము అందుము. దయచేయండి. వెళ్ళమయ్యా, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు కానీ నీకు ఉద్యోగం కావాలా? ఏమది కావాలనే అంటున్నాం. నువ్వు కావాలంటావులే. ఇదిగో దానం చేయడం పెద్ద డిగ్రీ అనుకున్నావేమో, అందుకే నీలాంటి వాడిని దగ్గరికి కూడా రానివారు. వెళ్ళు వెళ్ళు, ఎక్కడన్నా చూసుకో. కస్టమర్స్ కోసం ఐడియట్ కూపిల్ లాగడం అనేసి మూల కూర్చోప. సార్ మీ ఫోన్ వచ్చింది. ఎస్ మోహన్ స్పీకింగ్. ఏమిటి
గోపాలరావు గారింట్లోంచి నౌకర్ మాట్లాడుతున్నావా? ఏ మళ్ళీ స్టీరియో సెట్ రిపేర్ వచ్చిందా? అమ్మగారు రమ్మంటున్నారా? ఆ వస్తున్నా. అవునరా, వస్తున్నా నాయన. ఆ ఆడిటర్ పిన్కి లిఫ్ట్ ఇవ్వడం వల్ల సుజాతకి లిఫ్ట్ ఇవ్వడం కుదరలేదు. బహుశా అందుకే ఫోన్ చేసి ఉంటుంది. చేస్తా, రిపేర్ చేస్తా. చూడు బుచ్చబాయ్. నా పేరు బుచ్చబాయ్ కాదండి, వీర వెంకట సూర్య చంద్ర. ఎప్పుడైనా నీ పేరు పాంపులెట్ కొట్టించి పంపించు, తిరుగున్నప్పుడు చదువుకుంటాను. చూడు, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అమ్మగారు పైన ఉన్నారండి. ఒక్కరే ఉన్నారా? అవునండి. పిలవమంటారండి? వద్దు వద్దు, నీ పేరు తలుచుకుంటే ఎక్కడైనా కూర్చోపు. అమ్మగారు ఒక్కరే ఉన్నారట. అంటే సుజాత ఇంట్లో లేదన్నమాట. ఎక్కడికెళ్ళిందబ్బా? ఇక్కడ ఉద్యోగం ఏదైనా ఖాళీగా ఉందా అని అడగడానికి వచ్చాను. ఉద్యోగమా? అవి తప్ప ఇక్కడ అన్ని దొరుకుతాయమ్మా. బయట నో వేకెన్సీ బోర్డు పెట్టాను, చూడలేదా? చూశాను సార్, అది చూసి మిమ్మల్ని పర్సనల్ గా కలుద్దాం అని వచ్చాను. ఏమీ లాభం లేదమ్మా, మరి ఎక్కడైనా ట్రై చేసుకో. మీకు గుర్తులేదనుకుంటాను, కొన్నాళ్ళ క్రిందట మిమ్మల్ని పెట్రోల్ బంక్ లో కలిశాను. తర్వాత కలు, నీకు ఉద్యోగం ఇస్తానని నాకు ప్రామిస్ చేశారు. ఓ అవును, ప్రామిస్ చేశాను కదూ. అయినా ఇప్పట్లో ఏం ఖాళీలు కనిపించలేదమ్మా. అన్నట్టు లేడీస్ క్లబ్ లో ఏదో స్టెనో పోస్ట్ ఖాళీ ఉందని విన్నాను. ఉండు, మా ఆవిడకి ఫోన్ చేసుకుని అనుకుంటాను. ఈ చాంతాడు పేరు గారు ఎక్కడ తెచ్చాడు? వచ్చి ఫోన్ తీయచ్చు కదా. హలో, ఎవరండి? నువ్వెవడు? ఏమిటో నేనెవరిని దబాయిస్తున్నావు? అసలు నువ్వెవరు? నన్ను నన్నే ఎవరిని అడుగుతావా నువ్వు? నువ్వు నువ్వు ఫోన్ పట్టుకు నిల్చున్న కొంప తాలూకు మోహన్ రా నేను. అండర్స్టాండ్? గోపాలరావు, నమస్కారం అండి. నమస్కారం. అని పేరు? నువ్వెవరో చెప్పు. రేడియో షాప్ మోహన్ ది. నువ్వా? నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? మొదటిసారి రిపేర్ అంటేనే చచ్చాడు తెచ్చాడు, రెండోసారి రిపేర్ అంటే చాగొడతానేమో. ఏం చేయట్లేదండి. నువ్వు ఎందుకు వచ్చావు మా ఇంటికి? ఉత్తినే ఉత్తినే, మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాను. మీరు లేరు కదా, అందుకని వెళ్ళిపోతున్నాను. నువ్వు ఇక్కడే ఉండమ్మా, ఓ 10 నిమిషాలు తిరిగి వస్తాను. ఓ ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఏమో, స్టీరియో రిపేర్ చేసేసావా? చేశానండి, ఇప్పుడు సరిగ్గానే ఉంది. వెళ్ళొస్తానండి. అన్నట్టు ఇందాక గోపాలరావు గారు ఆఫీస్ నుంచి ఫోన్ చేశారండి, ఒకవేళ అర్జెంట్ ఏమో మీరు ఒకసారి ఫోన్ చేయండి. ఓకే. హలో, ఎవరండి మాట్లాడేది? నువ్వెవరు మాట్లాడేది? అదేం ప్రశ్న అండి, ముందు మీరెవరో చెప్పండి. నేనెవరా? నువ్వు ఫోన్ పట్టు కూర్చున్న ఆఫీస్ తాలూకు యజమాని గారి భార్యని. ఓ, మీరా? నమస్కారం అండి. నమస్కారం కాదు, ముందు నువ్వెవరో చెప్పు. నేనండి, సుజాతని. ఇదివరకు మీ దగ్గర ఉద్యోగం కోసం వచ్చాను. గుర్తులేదండి? నువ్వా? నువ్వు ఆయన ఆఫీస్లో ఏం చేస్తున్నావు? ఏం లేదండి, ఆయన్ని కలుద్దామని వచ్చాను. ఏమిటి, ఆయన్ని కలుద్దామని వచ్చావా? చెప్తా చెప్తా, ఏది ముందు ఫోన్ ఆయన చెప్పు. లేరండి, అలిపి బయటకెళ్ళారు. ఉంటానండి, నమస్కారం. నాకు తెలియకుండా ఆయన రహస్యంగా దాన్ని ఆఫీసుకు రప్పించుకుంటున్నారన్నమాట. ఏం చేస్తున్నావు ఇంట్లో? అదేం ప్రశ్న, మీరేం చేస్తున్నారు ఆఫీస్లో? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నేను ఆఫీస్లో చేసేది వ్యాపారం. మీరు ఆఫీస్లో చేసేది వ్యాపారం అయితే నేను ఇంట్లో చేసేది కీపారం. అయినా హఠాత్తుగా ఇలా వచ్చేసారేమిటి? ముచ్చటైన ఆఫీస్ వదిలేసి. నేను హఠాత్తుగా రావడం నీకేమన్నా ఇబ్బంది కలిగించిందా? నాకేం ఇబ్బంది? కావలసిన వాడితో మాట్లాడుకునే మీకు ఇబ్బంది గాని. ఏవేవో మాట్లాడేసి నీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేయకు. నేను అసలు తప్పు చేస్తేగా కప్పిపుచ్చుకోవడానికి? తప్పుల్ని పొదల్లోంచి ఆఫీసుకి షిఫ్ట్ చేసింది మీరు. నీ స్టీరియో సెట్ ఎలా ఉంది? నీ ఆఫీస్ టెలిఫోన్ ఎలా ఉంది? నా ఆఫీస్ టెలిఫోన్ సంగతి నీకెందుకు? ఇంట్లో స్టీరియో సెట్ సంగతి మీకెందుకు? నేను ఇంటి యజమాని, నాకు అన్ని విషయాలు కావాలి. నాకు అన్ని విషయాలు కావాలి, నేను ఈ ఇంటి యజమాని రాలి. ఓ, ఈ స్టీరియో సెట్ కొన్నప్పటి నుంచి నాకు తలనొప్పి ఎక్కువైంది, నీకు వాయిస్ పెరిగింది, దీన్ని మీకున్న పట్టి కోపం నాకు.
వీడేనండి, కార్ సీట్ కొట్టమంటే రిక్షా సీట్ లా కుట్టేశాడు వీడే. ఏడయ్యా సామాన్లన్నీ నేరపాలు చేశావు? పొరపాటు అయింది. ఏం మాట్లాడా మాట్లాడతావు? పోతులాగా ఉన్నావు, నాలుగు సామాన్లు పోయలేవు. ఊరుకోండి సార్, ఏదో పెద్దవాడు పొరపాటున. మీరు కూడా అలాగంటారేంటి సార్? చేతకైన వాడు అయితే చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చోవాలి కానీ. పాపం తప్పనిసరి పనిలో చేరుంటాడు, క్షమించేయండి. ఏమయ్యా చేసే పని కాదు, జాగ్రత్త చేయకూడదు. ఇదిగో ఈ రెండు రూపాయలు ఉంచుకో. ఏమిటండి అలా చూస్తున్నారు? ఆ పెద్దని చూస్తుంటే జాలేస్తుందా? అవునండి, ఈ వయసులో కూడా ఇంకా కష్టపడుతున్నానంటే జాలేస్తుంది. ఆయన కనిపెట్టుకుంటే బిడ్డలు ఎవరు లేరేమో పాపం. సరే సరే, అదని మనం పెడదాం.